హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతికా స్కిటి ఛానల్ ఈరోజు వీడియోలో కందిపప్పు రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీ కూడా నార్మల్గా కందిపప్పుతో ఎన్నో రకాల కూరలు అలాగే పప్పు చారలు వండుకొని తింటూ ఉంటారు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కుక్కర్లోకి కాఫీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను తర్వాత టొమాటో ముక్కలు కొద్దిగా అంటే రెండు తీసుకున్నాను నేను రెండుని రెండింటిని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను చింతపండు కొద్దిగా తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు తగినన్ని నీళ్లు వేస్తున్నాను అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తగినంత ఇప్పుడు మూత పెట్టేసి నార్మల్గా మీరు కందిపప్పు ఎలా ఉడికించుకుంటారో నార్మల్గా అలా ఉడికించుకోండి నేనైతే త్రీ విజిల్స్ వేయించాను ఇప్పుడు దంచుకోవడానికి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అలాగే కొద్దిగా మి మెంతలు తీసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా తీసుకున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు కూడా రెండు తీసుకున్నాను వీటిని మొత్తం మనము దంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో వాటర్ అంతా ఒక సైడ్కి ఒక గిన్నెలోకి వేసుకోండి వంపేసుకొని తర్వాత దీన్ని బాగా స్మాష్ చేయాలి స్మాష్ అయినా చేసుకోవచ్చు లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు నేనైతే మిక్సీకి వేసుకుంటాను చూడండి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇప్పుడు నేను ఒక టమోటో కూడా తీసుకుంటున్నాను ఆల్రెడీ మనం రెండు టమాటాలు వేసుకున్నాం కదా దాంతోపాటు ఇంకొకటి ఇలా మిక్సీలోకి కూడా ఒకటి వేస్తే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది సో ఇలా వేసుకున్నాను చల్లారిన తర్వాత ఇలా వేసుకుని మిక్సీ పట్టండి చూసారు కదా ఇదే విధంగా ఇందులోనే మీరు నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చిక్కగా ఉంది కాబట్టి నేను కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అనేది కందిపప్పు రసం చాలా చాలా హెల్దీ చూసారు కదా ఇలా నీళ్లు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు యాడ్ చేసిన తర్వాత తాలింపు కోసం నేను నార్మల్గా అదే ప్యాన్ పెట్టేశాను ఇప్పుడు కుక్కర్ పెట్టి ఇందులో ఆయిల్ తగినంత వేసుకున్నాను ఇందులోనే ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా యాడ్ చేస్తున్నాను నార్మల్గా మీరు ఎలా తాలింపు పెట్టుకుంటారు మా రసంకి అలాగే పెట్టుకోవచ్చు అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇందులోనే మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా రెండు యాడ్ చేశాను కట్ చేసి చూసారు కదా వీటినన్నింటినీ దోరగా కాసేపు వేయించండి ఇలా వేయించిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టి ఉంచాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మీరు కావాలంటే నీళ్ళు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా మనం పప్పు ఉడికేటప్పుడు నీళ్ళు పక్కకు తీసాం కదా అది కూడా ఇందులోనే యాడ్ చేద్దాం చూసారు కదా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీ కూడా ఎంత రుచికరమైన కందిపప్పు రసం మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా ఇంట్లో చాలా ఇష్టం అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది చూడండి నేను ఆ రసం నీళ్ళు కూడా వేసేశాను ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని మీరు కావాలంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు థిక్నెస్గా లేకుండా మామూలుగా రసం ఎలా ఉంటుంది నీళ్ళగా ఉంటుంది కాబట్టి అలాగే వేసుకోవాలి నీళ్ళు ఎంత కావాలో అంతా సరిపడినంత వేసుకోవచ్చు ఒకవేళ మీకు కారం ఇంకా సరిపోలేదు అనిపిస్తే మనం ఎందుకంటే మిరియాలు దంచాము రెడ్ చిల్లీ వేసాము అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసాము కదా ఒకవేళ ఇంకా మీకు కారం లేదు అనిపిస్తే ఖచ్చితంగా మీరు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఏమి యాడ్ చేయలేదు మాకు సరిపోయింది కారం చాలా టేస్టీగా ఉంది ఫైనల్గా మీరు అప్ కోసం మీరు కొత్తిమీర చల్లుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రసం అనేది ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలుపు అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం క్రితికాస్ కిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి